వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ఎంత అవినితి చేసినా ఏనాడు కనీసం కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. స్టేల బావుగా ప్రసిద్ధి చెందారు ఆయన. కానీ ఎన్ని స్కిల్స్ ప్రయోగించినా స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. కేసు నుంచి తప్పించుకుందామని కోర్టులు ఖర్చు చేసి లాయర్స్ ను పెట్టుకున్నా సాధ్యం కావడం లేదు. మరోవైపు ఆయన పార్టీ దిక్కులేనిదైపోయింది. పట్టు కోసం పోటీ మొదలైంది. ఇంతకీ ఆ పార్టీ ఎవరుదో, అందులో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అయితే నేను ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకోవడానికి కారణం ఆ సరౌండింగ్ ప్లేస్ లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. ఇంతకంటే మనకు ప్రాధాన్యత లేదు. దయ ఉంచి ఎక్కడికక్కడ అర్బన్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొబిలైజేషన్ బాగా చేయాలి. అందులో మహిళలకు బాగా చేస్తే మహిళలకి సిబ్బంది పెట్టడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ విషయాలని గమనించాలి. విన్నారుగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆక్రోశం. ప్రజల సొమ్మును అక్రమంగా ఆరగించి అడ్డంగా దొరికిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే జనం రావడం లేదని, కనీసం పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదని అచ్చెన్న వాపోయారు. రచ్చ రచ్చ చేయాలని రాష్ట్రంలోని నాయకులందరూ, కనీసం విజయవాడలోని నాయకులైనా జన సమీకరణ చేసి రోడ్ల మీద ఆందోళనకు దిగాలని టెలికాన్ఫరెన్స్లో నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ అచ్చెన్న ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసింది. దీన్ని ఆసరాగా తీసుకుని అనేక మంది టీడీపీ నాయకులు పోలీసులకు ఫోన్లు చేసి మరీ తమను హౌస్ అరెస్ట్ చేయాలని కోరడం టీడీపీ దీన పరిస్థితిని తెలియజేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై పక్కా ఆధారాలతోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. అందుకే చంద్రబాబు లాయర్లు ఎక్కడా నేరం చేయలేదనే కోణంలో కోర్టులో వాదించలేదు. ఆ చట్టం సెక్షన్లు చంద్రబాబుకు వర్తించవని, పద్ధతిగా అరెస్ట్ చేయలేదని మాత్రమే వాదించారు. కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించినా టీడీపీ నేతలు బెయిల్ పిటిషన్ వేయలేదు. పైగా హైకోర్టులో చంద్రబాబు మీద పెట్టిన కేసులను కొట్టేయాలని క్వాష్ పిటిషన్, కొత్త కేసులపై ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి హెలికాప్టర్లో విజయవాడకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే తాను తన కారులోనే వస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. దారి పొడవునా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వస్తారని, తనకు సానుభూతి వ్యక్తం చేస్తారని, ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తారని చంద్రబాబు ఆశించారు. అయితే అసలు నంద్యాల నుంచి విజయవాడ వరకు ఎక్కడా టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రోడ్ల మీదకు రాలేదు. పైగా టీడీపీ నాయకులు ప్రతి చోట తమను హౌస్ అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫోన్లు చేయడం ఎక్కువైపోయింది. అవినీతి పరుడు గనకే బాబును అరెస్ట్ చేశారని ఎవరికి వారు సైలెంట్గా ఉండిపోయారు. జయము జయము చంద్రన్న అని పాటలు పాడిన వారు, పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంధుకు పిలుపునిస్తే ఎక్కడా సక్సెస్ కాలేదు. ఆఖరుకు చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ షాపులు కూడా మూతపడలేదు. చంద్రబాబు గురువు రామోజీ ప్రియా ఫుడ్ ఫ్యాక్టరీ కాసేపు కూడా పని ఆపలేదు. రాష్ట్రంలో ఎక్కడా బంద్ గురించి ప్రజలు పట్టించుకోనేలేదు. అసలు చంద్రబాబుకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చిన తెలుగుదేశం నాయకుడు కూడా లేడు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు చంద్రబాబు అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన బావమరిది బాలకృష్ణ తన బావ సీట్లో కూర్చుని పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి తానే పార్టీని నడుపుతానని బాలయ్య చెప్పినట్లుగా వార్తలు బయటకొచ్చాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ఎన్ని రోజులు జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి అంత మేలు జరుగుతుందనే ఆలోచన ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే బెయిల్ పిటిషన్ కూడా వేలేదంటున్నారు. ఈ ఆర్డర్ తప్పు అని చెప్పి తెలిసి కూడా ఎందుకు ఈ యొక్క హౌస్ అరెస్ట్ పిటిషన్ వేశారు అని అంటే, ఒక రోజు గానీ రెండు రోజులు గానీ లోపల ఉంటే కాన్సిక్వెన్సెస్ ఏంది నాకు నేను చెప్పలేను పొలిటికల్ గా. లీగల్ గా మటుకు ఉంటే ఉంటే ఏదైనా అడ్వాంటేజ్ ఉన్నట్టుగా కనబడుతుంది. అరెస్ట్ తర్వాత పార్టీకి ప్రయోజనం చేకూరుతుందా అనే కోణంలో అన్ని వర్గాల్లోనూ ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న పార్టీకి చివరికి ఈ గతి పట్టిందేంటనే చర్చ టీడీపీలోనే సాగుతోంది. సెల్ ఫోన్ కనిపెట్టింది, కంప్యూటర్స్ తెచ్చింది తానే అని చెప్పుకునే చంద్రబాబు, చివరికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కుని జైలు పాలు కావడం ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. దశాబ్దాల పాటు వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు రాజకీయాలు ఇక సాగవనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే భార్య తరపు బంధువులు ఎవరూ రోడ్డెక్కలేదు, కనీసం నిరసన కూడా తెలియజేయలేదు. లోకేష్ కూడా తండ్రిని చూసేందుకు బయలుదేరినప్పుడు పోలీసులు ఆపితే
సైలెంట్ గా కూర్చుండిపోయారు. మరోవైపు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ బోర్డర్ లో పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆయన కూడా కనిపించలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ బంద్ పిలుపునిస్తే జనసేన సిపిఐ మద్దతిచ్చాయి. కానీ ఎక్కడా బంద్ అనేదే జరగలేదు. 14 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన నాయకుడు, మరో 14 ఏళ్లపాటు ప్రతిపక్ష నేత అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదనే విషయం తాజా ఎపిసోడ్తో స్పష్టమైపోయింది. పార్టీ లేదు, బొక్క లేదు అంటూ కొంతకాలం క్రితం టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి.